వినయం చూస్తున్న ప్రేక్షకులకి హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఊరిలో ఉన్నాము. మా ఊరిలో పిండి ప్రాజెక్టు వల్ల వాటర్ వస్తున్నాయి. వాటర్ తిన్న కాల్వలో డ్యామ్ కింద డ్యామ్ మొన్నటి వరకు పూర్తిగా ఎక్కడ చూసినా ఖాళీ ప్లేస్ అంట, ఎండిపోయిన పొలాలు. ఇక్కడంత పచ్చగా నిగనిగలాడుతున్నాయో చూడండి. ఎర్లీ అవర్స్ ఇది 7 o'clock అవుతుంది. అంత హాయిగా ఉంది గాలికి, ఫ్రెష్ ఎయిర్, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎంత బాగా అనిపిస్తుందో. కాలువ వాటర్ ఇవన్నీ కలిపి వరి పొలాలకు వెళ్తున్నాయి. చూసిన పచ్చగా పచ్చ పచ్చని ఆకాశానికి అంటుకున్నట్టు అనిపిస్తుంది చూడండి. ఎంత పచ్చగా, ఎంత గ్రీనిష్, ఎంత గ్రీన్గా. ఎక్కడ చూసినా గ్రీన్ పచ్చగా. ఒక 5-6 years అవుతుందండి ఈ ప్రాజెక్ట్ ఉండగా, వాటర్ రాలేదు ఇంతవరకు. ఇయర్ మళ్ళీ ప్రాజెక్ట్ ఫుల్గా నిండడం జరిగింది, దాన్ని డ్యామ్ పోయడం జరిగింది, ఫుల్ వాటర్ వచ్చాయి. ఎక్కడ చూసినా మొత్తం పూర్తిగా పొలాలు వేశారు, వరి నాట్లు వేశారు. ఎంత గ్రీనిష్గా, ఎంత పచ్చగా, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఎంత బాగుందో. ఆకాశంలో మబ్బులు పడ్డాయి తుఫాన్ కారణంగా, వర్షం వచ్చేలాగా ఉంది. పొలాల్లో కొంగలు, తెల్లటి కొంగలు వచ్చి ఎలా ఉన్నాయి చూడండి, పురుగులు తినడానికి వచ్చాయి. ఇక్కడ విలేజ్లో ఎక్కడ కరోనా భయం అనేది లేకుండా, కరోనా భయమే లేకుండా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎక్కడికి వెళ్లకుండా అసలు ఆ ఫీల్ అనే భయం అనేది లేదు. సిటీలో ఉన్నా కొద్దీ మనం కరోనా అనేది టెన్షన్తో ఉంటున్నాము. కాలువ నుండి ఇంకో కాలువలకు రావడానికి కాలువలకి ఇక్కడ 2 మల్లల్లో కందులు వేశారు. మొత్తం చుట్టూ వరి పొలాలు వేస్తే ఇందులో మాత్రం 2 మల్లల్లో కందులు వేశారు. గ్రామ పంచాయతీ బోర్ అండి. కరెంట్ 2 కిలోమీటర్లు ఉంది మా ఊరు తెలుగుపల్లి. చూడండి తంగడి పూలు, తంగడి చెట్టు ఎంత చాలా కనపడుతుంది, ఎంత అందంగా పూసే పోతుందండి.
చాలా బాగుంది కదా, ఇది కూడా తంగ చేశారండి. ఇది రేగి చెట్టు, దాని వెనక ఉన్నది తుమ్మ చెట్టు. ఇది చీమల పుట్ట చూడండి, చీమలు. ఫైవ్ డేస్ తర్వాత సూర్యుడు ఈరోజే ఉదయిస్తున్నాడు మా ఊర్లో. తుఫాన్ బాగా తుఫాన్ పడింది ఈరోజే, ఒక ఫైవ్ డేస్ తర్వాత సూర్యుని చూడటం మేము. ఇప్పుడు మనం చూస్తున్నది మా పొలం అండి. ఇది పొలం దగ్గర నిన్న ఒక జామ చెట్టు పాతాము, జామ చెట్టు పెట్టాము. ఇక్కడ కూడా ఒకటి పెట్టడం, ఒక ఐదారు మొక్కలు మొత్తం వరుసగా ఈ కాలువ వెంబడి పెట్టుకుంటూ వచ్చాము. ఒక ఐదారు మొక్కలు జామ మొక్కలు పెట్టాము. ఇక్కడ పనస చెట్టు పెట్టాము, ఇదే పనస చెట్టు, పనసకాయ చెట్టు. చూద్దాం ఇది బతికిద్దా లేదా అని చూద్దాం. పొలంలో అప్పుడు అజోలా వేస్తున్నాను చెప్పాం కదా 1 మంత్ బ్యాక్. చూడండి అజోలా పెరుగుకుంటూ పోతూనే ఉంది. చూడండి ఇదంతా 30% పెరిగిందండి అజోలా. వేసి 1 మంత్ అవుతుంది, ఒక వన్ ఎకరంలో వేసాము. అజోలా ఉన్న చోట కలుపు రాలేదు. చూడండి అజోలా ఉన్న చోట అసలు ఏ కలుపు రాలేదు. కాకపోతే నేను ఎకరానికి ఫస్ట్ టైం కాబట్టి 20 కేజీలు వేసాను. అలాగే అది ఎకరానికి 100 కేజీలు చొప్పున 200 కేజీలు వేస్తే దీంతోపాటు ఆ వరి పెరుగు అది అజోలా పెరిగి కలుపు రాకుండా నివారిస్తుందంట. మనం వేయలేకపోయాం అలా. ఇప్పటికైతే పర్లేదు, ఒక 30% వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.